స్త్రీలందరి ముందుకు రండి. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా.
తిరగకపోతే, ఇంకా ఆయన వైపు మనము త్రిప్పబడకపోతే మనము నాశనానికి దగ్గరగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. దయచేసి ఆ నాశనములోనికి వెళ్లకుండా ఒకసారి మరలా దేవుని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా నన్ను దర్శించండి, అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నన్ను దర్శించండి. అయ్యా మునుపటి వలె నీ ఆత్మలోని మీకు విలువైన అయ్యా మీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయండి, నన్ను చేయండి ప్రభువా. సారిపై ఉన్న ముద్దను, అయా పనికిరాని ముద్ద అని వ్యతిరేకంగా ఉందని విడిచిపెట్టద్దు ప్రభువా. నన్ను మరలా పనికొచ్చే పాత్రగా సరిచేసి వాడుకోండి నాయనా, వాడుకోండి యెస్సయ్యా అంటూ ప్రతి ఒక్కరము దేవుని సముఖములో మనసారా ఆయనకు వందనాలు చెబుతూ దేవాది దేవుని సముఖములో బలను సమీపించబోయే మన జీవితాలను పరీక్ష చేసుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపు పడుతూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. గ్లోరీ హల్లెలూయా. యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తుతులు ప్రభువా. జీవాధిపతి మీ నామానికి వందనాలు. గ్లోరీ కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మైక్ తీసుకుందమ్మా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. పాడుదాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు దర్శనానికి చూడాలంటే కళ్ళు మూసుకో. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా పక్క వారిని చూడొద్దు, నీ ముందు వారిని చూడొద్దు, నిన్ను చూస్తున్న దేవుని వైపే చూడు. పరిమాణం
ఎన్నో వందనాలయ్యా. Yeah.
నామాన్ని మహిమపరుదాం. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మాకున్న స్థితిలో మేము తృప్తి కలిగి బ్రతకలేకపోతూ ఉన్నాం. ఏమి ఉన్నా లేకపోయినా మీ కొరకు బ్రతకలేక జీవించలేకపోతూ ఉన్నామయ్యా. అయ్యా ఏ పరిశుద్ధత లేని మా జీవితాలను ప్రేమించి ఎంతగానో ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాం. కానీ మాకున్న స్థితిని బట్టి తృప్తి పడక నాయన అసంతృప్తితో బ్రతుకుతూ ఉన్నాం. అయ్యా నీ కొరకు కష్టాలలో నష్టాలలో జీవించలేకపోతూ ఉన్నాం. అయ్యా ఎన్నో మేలులు పొందుకుంటూ అనేక మారులు నిన్ను దుఃఖపరిచే మాటలు, నిన్ను గాయపరిచే మాటలు, నేను అవమానకరంగా మాట్లాడే మాటలు మా నోటి నుండి ఎన్నో వచ్చాయి. కానీ అయ్యా మా జీవితంలో నీవు కోరుకున్న జీవితము లేనప్పటికీ కూడా దేవా మాకు తృప్తినిస్తూ ఉన్నావు, మాకు క్షేమమిస్తూ ఉన్నావు, మా జీవితాలలో మా దినముల పరిమాణం పెంచుతూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు. అయ్యా భూమి మీద ఈ దినము లేని వారందరికంటే మేము గొప్పవారిగా ఉన్నామంటే అది కేవలము నీ కృప, అది కేవలము నీ కృప. మా గతకాల జీవితాన్ని చూసుకున్నట్లయితే అయ్యా నేటికి ఈ రీతిగా మేము సజీవులుగా ఉండుట అది కేవలము నీ కృప మాత్రమేనయ్యా. మా గొప్పతనం ఏమీ కాదు, మా భక్తి ఏమీ కాదు, మా పరిశుద్ధత ఏమీ కాదు, మా నీతి ఏమీ కాదయ్యా, కేవలము నీ కృప, కేవలము నీ కృప, కేవలము నీ కృప. ప్రతిరోజు మేము దీవించబడుతూ ప్రతి క్షేమాన్ని పొందుకుంటూ ప్రతిరోజు సమృద్ధి కలిగిన ఆహారము పొందుకుంటూ సమృద్ధి కలిగిన సుఖము పొందుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. ఎంతో మంది నిద్ర పట్టలేని వారు, ఆహారము లేని వారు, వస్త్రము లేని వారు, గృహాలు లేని వారు, నెమ్మది లేని వారు అనేక మంది భూమి మీద ఉన్నారయ్యా. వారికంటే నేను శ్రేష్ఠుడును శ్రేష్ఠురాలను ఎలా అయ్యాను అంటేది కేవలము నీ కృపను బట్టే, కృపను బట్టే, కృపను బట్టే. ఇంకా మా జీవితాల్లో సరి అయిన ఆలోచన లేక మా దినయ్యా మా యొక్క త్రోవలు తప్పిపోతూ మా మార్గములను తప్పిపోతూ ఉన్నాం. దేవా నీ ఆలోచన జ్ఞానముతో సరి అగు మార్గములు మమ్మల్ని నడిపించండి. సమయోచితమైన జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా. మా తలంపులు మా నిర్ణయాలు మీకు ఇష్టమైనట్లుగా ఉండుటకు, మా మాట మా ప్రవర్తన నేను ఇష్టపడినట్లుగా ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని నూతన సంవత్సరములో ఇంకా సంతృప్తి అయిన జీవితాలను ఇచ్చి మీ కొరకు బ్రతికించి నడిపించండి. మీ కొరకు అంతము వరకు నమ్మకస్తులుగా, నమ్మకమైన వారిగా, బల నమ్మకమైన దాసుడు దాసురాలుగా మీ చేతనైనా మెప్పు పొందుకోగలిగే జీవితాలు మీరు మాకు దయచేయండి. అట్టి బ్రతుకు మాకు ఇవ్వండి నాయనా. ఎక్కడ ఏ స్థితిలోనైనా మేము మా ప్రయాణాన్ని ఆగిపోకుండా మా యాత్రను ముందుకు కొనసాగించగలిగే కృప మీరే మాకు దయచేయండి, మీరే మాకు దయచేయండి. ఈ లోకములో జ్యోతిగా మేము ప్రకాశించగలగాలి. ఒక మండుచు ప్రకాశిస్తున్న దీపాల వలె ఈ లోకానికి మేము వెలిగించబడి ఉండాలి. అటు కృపతో మమ్మల్ని నింపండి. ఈ నూతన సంవత్సరములో మా తీర్మానాలు మా ఆలోచనలు ఒక మంచి విధానములోనికి వెళ్ళడానికి సహాయము చేయమని మమ్మల్ని అందరినీ దర్శించండి. 2023 వరకు మిమ్మల్ని ఆత్మలో ఆనందించలేకపోయామేమో, నీ చేత మేము దర్శనాన్ని పొందుకోలేకపోయామేమో, 2024లో మా జీవిత విధానమంతా పూర్తిగా నిన్ను మహిమపరిచే వ్యక్తులముగా ఉండుటకు తగిన కృప దయచేయమని మీరే ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నామానికి స్తోత్రాలయ్యా, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. మీ నామానికి వందనాలు నాయన. మహిమ కలిగిన తండ్రి, ప్రతి వారి కళ్ళల్లో కన్నీరు కనిపించాలి, ప్రతి వారి గుండెల్లో బాధ కనిపించాలి. దేవుడు ఎంతవరకు మన జీవితాన్ని నడిపించుకుంటూ సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడి కనికరాన్ని బట్టి 2023 ఆశీర్వాదకరంగా ముగించుకొని వచ్చావు. ఎంతవరకు మెల్లగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు, ఎంతవరకు మెల్లగా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. బాబు సహోదరి సహోదరుడా, గతకాలం అంతా కాచి కాపాడిన దేవుడికి నువ్వేమి చెల్లించగలవు?
నీవేమి చెల్లించగలవు దేవునికి, నీవేమి చెల్లించగలవు దేవునికి. నీ కుటుంబాన్ని ప్రభు కనికరించాడు, నీ కుటుంబాన్ని దేవుడు కాపలా కాస్తూ వచ్చాడు, నీ బిడ్డలు ప్రభు కాపలా కాస్తూ వచ్చాడు, నీ భవిష్యత్తును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కార్యాలలో, నీ పాడిలో, నీ పంటలో, నీ భవిష్యత్తులో ఇన్ని విధాలుగా దేవుడిని జీవితంలో సహాయం చేస్తూ వచ్చాడయ్యా, సహాయం చేస్తూ వచ్చాడయ్యా. దేవునికి కృతజ్ఞత కలిగి ఒక కన్నీటి బొట్టు విడవగలవా, ఒక కన్నీటి బొట్టు రాల్చగలవా, ఒక కన్నీటి బొట్టు దేవుని సముఖంలో ఒలికించగలవా తల్లి, ఒలికించగలవా తమ్ముడు, ఒలికించగలవా అమ్మా అయ్యా. ఈరోజు ప్రభు సముఖంలో కృతజ్ఞత భావాన్ని కలిగి దేవుణ్ణి నేను చూస్తున్నది అదే, నీలో ప్రభు చూస్తున్నది అదే, నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్నది కూడా అదేనమ్మా. యేసయ్య నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు, కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. గెత్సెమనే తోటలో యేసయ్య నీ కొరకు నా కొరకు వేదన చెందాడు, తన చెమట రక్తముగా మారునంతగా దేవుడి నీ కొరకు ప్రయాసపడ్డాడమ్మా. నీ పాపం అనే పాత్ర, నీ అవిధేయత అనే పాత్ర, నీ లోకానుసారంగా జీవించిన పాత్ర, నీ వ్యతిరేకపు స్వభావాలు, నీ వ్యతిరేకపు స్వభావాలు, ఆలోచనలు అమ్మా బాబు అయ్యా. ఈరోజున దేవుని సంఘమైన మనం ఎన్నో పర్యాయాలు దేవుని తృణీకరించాం, దేవుని ధిక్కరించాం, దేవుని అవమానపరిచాం, దేవుని హేళన చేశాం, దేవుని బాధించాం, దేవుని శోధించాం, దేవుని కష్టపెట్టాం. ఓ గ్లోరీ హల్లెలూయా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. ప్రభు పాదములు చెంత, మన యొక్క ప్రభు శరీరం ఉంది, ఆయన దేహము కొరకు మనం ప్రార్థన చేసి దేహంలో పాలు పంపులు పొందుదాం. ప్రేమ కలిగిన మన ఆయన, మీ శరీరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన, మీ కృపతో నింపండి. మేము ప్రభా బాప్తిస్మం తీసుకున్నాం, క్రీస్తులో నూతనంగా జన్మించాం, మేము క్రీస్తును ధరించుకొని ఉన్నాము తండ్రి. మా శరీరంలో, మా ప్రాణములో, మా ఆత్మలో నాయన మీరే మా దేవుడిగా మీరుండి మీ గొప్ప కార్యాలు నాయన మీరు మా పట్ల జరిగించమని యేసయ్య మీ నామములో ప్రార్థన చేయించు అడుగుచున్నాము తండ్రి. వందనాలు. మీరు మా కొరకు ప్రభా కల్వరి సిలువలో నలుగుగొట్టబడ్డారు, హేళన చేయబడ్డారు, తృణీకరించబడ్డారు, అవమానము చేయబడ్డారు. ప్రభా మీరు అయ్యా, మీరు మా కొరకు తండ్రి ప్రతి శ్రమ నష్టమును కష్టాన్ని మీరు పడ్డారు నాయన. దేవా మీ యొక్క దేహానికి సాదృశ్యంగా దేవా ఈరోజు మా మధ్యలో ప్రభా మీ యొక్క దేహం ఉంటుండగా, రొట్టె ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ శరీరంగా మార్చండి నాయన. మేము తిని ఆరోగ్యాన్ని పొందుకొని 2024వ సంవత్సరంలో
ఈ మొదటి నెలలో మొదటి ఆదివారపు దినమును ప్రభా మీ సన్నిధిలో ఈ విధంగా మీ నామమును ఘనపరిచి మీ బలలో పాలు పొందుకున్న భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, భౌతికంగా శారీరకంగా మానసికంగా మా అందరినీ ప్రభా మీరు శుద్ధీకరించమని, మీ శుద్ధ జలముతో కడిగినైనా యోగ్యులుగా చేయమని మీ నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. అటువంటి మీ కృప మీ సమాధానముతో నింపి మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అద్దకు శరీరం వస్తుండగా కొరసి పడుతుండగా ప్రభు బలలో పాలు పంపులు పొందండి. కృతజ్ఞత పూర్వకంగా వేదనతో దుఃఖముతో దేవుని సన్నిధిలో బలలో పాలు పంపులు పొందండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు చేతిలో రొట్టెను నేనయ్యా.
ప్రార్థన చేసుకుందాం. మరి అంతకు తేపడిన ఆ రొట్టెను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా ఇది మీ శరీరము నాయన, నేను తినుచుండగా నాకు శక్తిని బలమును, ఓ తండ్రి ప్రభావమును, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, సిద్ధపాటు ప్రభావి నాకు దయచేయమని తండ్రి మీ నామములో ప్రార్థిస్తున్నాను నాయన అని చెప్పి ప్రతివారు ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క దేహాన్ని భుజించండి, ప్రభు యొక్క శరీరాన్ని భుజించండి, ప్రభు యొక్క శరీరాన్ని భుజించండి. హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్ర. ఓ గ్లోరీ, హల్లెలూయా. ప్రతివారు ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో సరిచేయబడుతూ దేవుని సముఖంలో అతిక్రమమును ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో విధేయులై దేవుని సన్నిధిలో పాపమును కప్పుకోకుండా ఒప్పుకొని అతిక్రమమును తుడిచివేసుకొని యేసయ్య రక్తం దేవుని సన్నిధిలో తగ్గించుకొని యథార్థ హృదయముతో ప్రభు పాదములు చెందమల్లలో పాలు పొందుదా. దేవుడు మన జీవితంలో సహాయం చేయనివ్వండి. గ్లోరీ, హల్లెలూయా. అలాగ జరిగిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత వందనాలు చెల్లించి, ఇది కొత్త నిబంధన వలన ఆయన నా రక్తం అని ప్రభులు వారు చెప్పారు. ఆయన రక్తం మన మధ్యలో ఉంది. ఆ యేసే రక్తం కొరకు దైవ సేవకురాలు ప్రార్థిస్తుండగా అందరం ప్రార్థనలోకి వెళ్దాం, అందరం ప్రార్థనలోకి వెళ్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. అయ్యా, నీలో లోకములో చనిపోయి మీలో బ్రతికి ఉన్న మేమందరము మీ బలను సమీపించగలిగే కృప మాకు ఇచ్చారు. అయ్యా, ఈ రొట్టెను మీ శరీరముగా, ఈ ద్రాక్ష రసమును మీ రక్తముగా సేవిస్తున్న ప్రతి జీవితాన్ని కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దీనిని దేవ అపవిత్రంగా, అయోగ్యముగా తిని త్రాగితే శాపమని చెప్పావు. దేవ, మాలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నిర్దోషమైన చేతులతో నీ దేహమును, మీ రక్తమును తిని త్రాగి మీలో బలవంతులై ఆరోగ్యకరంగా రానున్న దినాలలో మీ కొరకు బ్రతికి జీవించే కృప మాలో ప్రతి బిడుకు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాను. దయచేసి మీ దేహము చాలా విలువైనది, మీ రక్తము చాలా విలువైనది, పరిశుద్ధమైనది. మీ రక్తములో ప్రతి పాపము కడుగుబడుతుంది గనుక మీ దేహము ద్వారా మీరు పొందిన గాయముల చేత, అయా దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది గనుక మా రోగముల నుండి, మా పాప దోషముల నుండి విడిపించే రక్తముగా అయా ఈ ద్రాక్షారసమును మాలోనికి మీరు పంపించి మా ప్రాణాత్మ దేహముల్లో ఉన్న ప్రతి దోషమును కడిగి, పాపమును కడిగి మీలో పరిశుద్ధంగా జీవించగలిగే కృప మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏదో నియమానికి దేవా మీ బలను సమీపించి వెళ్ళిపోవటం కాదయ్యా, మీ ఆజ్ఞానుసారంగా బ్రతకగలిగే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు ఇవ్వండి. ప్రభువానికి స్తోత్రాలు. అయా, ప్రతి వారము నీ మందిరములోనికి వచ్చి నిన్ను ఆరాధించి నెలలో మొదటి వారము నీ బలను సమీపిస్తే వచ్చే దీవెన నా సంఘం అంతా పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ప్రతి బిడ్డను నడిపించండి. ఆ రీతిగా నీకు భయపడి బ్రతికే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాను. రక్తముగా సేవించే ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఉన్న పాపమును కడిగి 2024లో ప్రతి వారి జీవితంలో ఒక నూతనత్వాన్ని చూడగలిగే కృప మీరే మాకు దయచేసి ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో బలలో పాలు పొందుదాం. యేసు రక్తమును మనం పానము చేద్దాం. ఎదుగు తేబడుతుండగా, కోరసపడుతుండగా మనం ప్రభు బలలో పాలు పప్పులు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఓ గ్లోరీ. ప్రతి వారు సిద్ధపడదాం, సిద్ధపడదాం. దేవుడి సన్నిధిలో యేసు రక్తము కొరకు కనిపెడదాం. వేచి ఉందాము, కాచి ఉందాము, కనిపెట్టుకుని ఉందాం. ఓ గ్లోరీ, హల్లెలూయా. సిద్ధపడి ఉందాం. ఎంతకు యేసు రక్తము తేబడుతూ ఉండగా, వచ్చుచూ ఉండగా ప్రతి వారు సిద్ధపడి యోగ్యులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా బలలో పాలు పొందుదాం. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గ్లోరీ, నా జీవితం నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలే నినలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దార పోసితివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దార పోసితివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తం సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తం సాధ్యమే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దార పోసి పాపములో పడినా నన్ను శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే రోదనతో ఒంటరినయుండగా రోగమే నన్ను చుట్టుకొని ఉండగా నా కన్నీటిని తుడిచితివే పాపములో పడినా నన్ను శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తం సాధ్యమే పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై తో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతా యురెక్కలతో కప్పితివే ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు ఎట్టిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తం సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు గురించును నా దేవునికి సమస్తం సాధ్యమే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే
పోసితివే నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దార పోసితివే వారు దేవుడి సన్నిధిలో ప్రభు పాదములు చెంత మనకివ్వబడిన మన యొద్దకు వచ్చిన యేసు రక్తాన్ని ప్రార్థనా పూర్వకంగా ప్రతివారు కూడా పానము చేద్దాం. భయభక్తులు కలిగి శ్రద్ధ ఆసక్తితో విశ్వాసముతో నమ్మకముతో ప్రభా గతకాలమంతా కాపాడారు తండ్రి. మరొక నూతన సంవత్సరంలో ప్రభా అడుగుపెట్టే భాగ్యాన్ని గురించారు తండ్రి. ఈ సంవత్సరానికి మొదటి నెల మొదటి ఆదివారపు దినమున ప్రభా ఈ విధంగా ఈ సన్నిధిలో పాలు పొందుకునే భాగ్యాలు మరిచారయ్యా. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మా పట్ల మీరు చూపించిన విశ్వాస్యతను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి మా పట్ల మీకు ఉన్న విశ్వాసత చాలా గొప్పది నాయన. ప్రతి వారు ప్రార్థన పూర్వకంగా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్ని దినాలు ఇన్ని మాసములు ఇన్ని నెలలు మన దేవుడు మనలందరినీ కనికరించి కాపాడి ఈ దినం వరకు ప్రభు తీసుకుని వచ్చారు. ఈ దినం వరకు ప్రభు నడిపిస్తూ సహాయం చేస్తూ వచ్చారు ఆయన. మనము ప్రభు సన్నిధిలో దేవుని పాదములు చేత ప్రార్థనా పూర్వకంగా విధేయత కలిగి నమ్రతతో నమ్మకత్వముతో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుకు దేవునికి కృతజ్ఞత భావాన్ని కలిగి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన పట్ల దేవుడే ఘనత మహిమ ప్రభావాలు పొందాలి. మన జీవితంలో దేవుడే కార్యాలు చేయాలి. ఇంకెవరికైనా మీలో ఆయన శరీరం అందకపోతే, ఆయన రక్తం మీకు ఇంకా అందకపోతే, మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీ అందుకు తేపడతాది బాప్తిస్మము తీసుకునే బిడ్డలకు, ముంపుడు బాప్తిస్మం తీసుకునే బిడ్డలు ఇంకెవరైనా మీలో యేసు రక్తం అందకపోతే దయతో మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీ అందుకు తేపడతాది. అందరికీ అందినట్లయితే కృతజ్ఞత భావాన్ని కలిగి చేతులు జోడించి దేవునికి నమస్కరిద్దాం. యేసయ్యా, మీ సన్నిధిలో సాగిలు పడుతూ నమస్కరిస్తున్నా. మా రక్షణకై స్తోత్రాలు తండ్రి, మా విమోచనకై స్తోత్రాలు, మా విమోచకుడు మీకు స్తోత్రాలు, మా రక్షణకర్త మీకు స్తోత్రాలు, 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 స్తోత్రం, 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము వరకు ప్రభా మీరు నడిపించి కనికరించి మీరు సహాయం చేశారు. మా సంఘ బిడ్డలను మమ్మల్ని అందరినీ ప్రభా మీరు నేటి వరకు నడిపించారు. కంటికి రెప్ప వలె కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. పగలు మేఘస్తంభం వలే, రాత్రి ప్రభా అగ్నిస్తంభం వలె మీరు కాపాడుతూ కనికరిస్తూ అలనాడు ప్రభావి ప్రజలకు మీరు ఇచ్చిన క్షేమము ఈరోజు మాకు కూడా మీరు ప్రసాదించారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ప్రభా కాపుదల కొరకు వందనాలు. మీ కృపతో నింపి నడిపించి స్థిరపరిచి బలపరిచి నేటి వరకు మా జీవితంలో మాకు సహాయం చేస్తూ వచ్చారు. మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈ బల్లారాధనలో ప్రభా మీరు ఇంతవరకు తోడుగా ఉండి మీరు సహాయం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నారు. అన్ని విషయాల్లో మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమే, ఆమే. మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో కానుకలు పాట మనం పాడి మనం ప్రభుని మహింపరదాం. మీకు ఇవ్వబడిన కప్స్ జాగ్రత్తగా తీసుకుని వచ్చామా? ఆ ముందుకు పంపించండి. ముందుకు పంపిస్తే మనం అవి జాగ్రత్తగా పెడదాం. ఈ సమయంలో నరేష్ వచ్చి ఒక కానుకలు పాట పాడి వినిపిస్తాడు సహోదరుడు. ఆ మైక్ ఇవ్వడం నరేష్. హల్లెలూయా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా,
ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 ఇది తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు. నీదు ప్రేమ చూపలే నాకు చాలు, నీదు ప్రేమ చూపలే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. కూర్చున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండే తేనె ఒలుకుచున్నది నీదు మాటలు.